ఇచ్చాడు. మీలో మీరు ఎవరో తెలియక కొట్టుకుంటున్నారు. ఏయ్ ఆగు, నువ్వు పక్క జరుగు జరగ ఆగు. అది నేను కత్తి పట్టుకున్నా, అదేం పట్టుకొని వచ్చింది, ఎవరు పడుతుంది దానికి? ఓసాయి ఎట్టన్నా సమితి, నువ్వు నువ్వు నువ్వే నా సమితి. సరే మన ఇద్దరం సంవత్సరమే, ఓ సరి సగం పంచుకుందాం. ఈయన సరి సగం పంచుకుందాం. ఈ పక్క నాది, ఈ పక్క నాది, ఈ పక్క నువ్వు ఆ పక్క తానని చెప్పిస్తే ఆ నీళ్ళు ఇక్కడ పడేయాలి. ఈ చెంప మొత్తం కోసేస్తా, కింద దాకా ఏదో వచ్చిన సగం తీసేస్తాయి కాదు. నెత్తిందా అక్కడ నెత్తి వచ్చి ఇక్కడ పడేదాని పోయి ఈ పక్క మొత్తం కొరికేస్తాను. అక్కడి కాలొచ్చి ఇప్పుడు పాలు పని పడుకుంటాడు. రాగాడు పాలు పని పడుకుంటాడు. నిద్రలో ఈ కాలు తీసి ఈ కాలు వచ్చేసాను అనుకో, ఈ కాలు ఇప్పుడు మొత్తం ఆ కాలు వచ్చేస్తావు. లేదు ఉన్న కాలకు వచ్చేస్తాయి అది కూడా సరి సమయం చేస్తా. కత్తి పెట్టుకోవస్తా లక్ష్మి, రాజు లక్ష్మి, ఇంకా చాలు నా మాట వినండి. ఇద్దరు పిల్లలు ఉద్యోగం ఒక అంతు ఆగు రాజు లక్ష్మి, ఈ అమ్మాయిని చూసి ప్రచండమైన దెబ్బలు పడుతున్నావు. మధ్యాహ్నం చూస్తే నువ్వు నీ పని కూడా అవ్వగానే దొరకలేదు. నీ సెంచు లక్ష్మి అదండి నేను కూడా ఊకుంటు రా మరి చెప్పు మరి నేను కూడా పడుతుంది ఇప్పుడు అందుకు ఆడపడతా పోయి బాబాయ్ రావడం. రాజు లక్ష్మి, ఈ యొక్క సంచి లక్ష్మి ఎవరనుకుంటున్నావు? మరి నా సంగతి అనుకుంటున్నాను కాదు. ఈ సెంచు లక్ష్మి నీ యొక్క అంశమే, అంటే నీ ఆత్మ అది ఎట్లు అనగా